నిన్నేం చేసినా పాపం లేదురా. మర్యాదస్తుడు అని నిన్ను నమ్మినందుకు, పంచాయతీలో నీ మాట మన్నించి లక్ష్మిని పెళ్ళామని తీర్పు చెప్పినందుకు, నీకు మునసభగిరి కట్టబెట్టినందుకు మా కుటుంబానికే ద్రోహం చేస్తావురా. నా మాట నమ్మని జమీందర్ గారు. నోర్మయ్య, నా కూతురు నిలదప్పటానికి కారణం నువ్వు. ఈ సురకత్త వంశాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకున్న నేను క్షమించేది లేదు, నరికి పోగులు పెడతాను. ఎవరు ఎవరక్కడ? ఏమిటి అరుపులు? అన్నా అన్నా, అదో అదో అన్నా, బలవంతం ఎలా జరిగింది ఘోరం? ఎవరు చేశారు పని? నేను వచ్చేసరికి ఆ రంగుడు మీ నాన్నగారితో ఘర్షణ పడి వాళ్ళంతా చంపి పడిపోయాడు. ఇలాగే పడిపోయాడు. ఏయ్, రంగుడిని తీసుకొచ్చి చీకటి గుడ్లో పడేయండి. తెల్లారే సరికి ఆ పోలీసుని తీసుకొచ్చి వాళ్ళకి అప్ప చెప్పండి. పండి రే, తెల్లారే సరికల్లా ఇల్లు పెళ్లి ఇల్లుగా మారిపోవాలి. త్వర త్వరగా తోరణాలు కట్టించండి, చక్కగా పన్నులు వేయించండి, కనివ్వండి. ఏమిట్రా, ఏం జరిగింది? ఏం జరిగింది కాదే తల్లి, తెల్లారే సరికల్లా లక్ష్మితో నాకు పెళ్లి జరిగి తీరాలి. అదేమిట్రా? అవునే తల్లి, నేను తారీఖుల కోసం వాగితే నాకు తలంపరాల యోగం ఉండదు, తద్దినాల యోగం ఉంటుంది. అందుకే లక్ష్మిని బలవంతంగా పెళ్లి కూతురిగా తయారు చేయి. ఈ తాళిబొట్టు దాని మెళ్ళో కట్టి నేను భారీగా చేసుకుంటాను. నా లెక్కలు 15వ తారీఖు వచ్చేసినట్టు లెక్క, అనుకున్న ముహూర్తానికి నాకు పెళ్లి నట్టి లెక్క. హనుమంతు, సత్యవతిని కొండ మీదకు వెళ్లి పెళ్లి ఏర్పాట్లు చూడమను. నువ్వు లక్ష్మి దగ్గరికి వెళ్ళి మనం అనుకున్న సమయానికి సిద్ధంగా ఉండమని చెప్పు. అలాగే రంగ. పైకి పైకి లేపకట్రా. తొందరగా తొందరగా కానివ్వండి, తొందరగా కానివ్వండి. ఇదేమిటి కాళ్ళ నవ్వులో పడ్డా? ఎవరు కూతురు? బాపయ్య గారు ఇలా కానీ పెళ్లి కూతురు ముస్తాబు చేద్దామని వచ్చాను. నీ కండలు చూసి కళ్ళు తిరిగి ఒళ్ళో పడ్డాను. ఇప్పుడు కాదు, తర్వాత. ముందు పెళ్లి కూతురు ముస్తాబు చేయి, వెళ్ళు. బ్రహ్మానికి దిమ్మగా ఉంది, కండల పట్టింది. ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళండి వెళ్ళండి. అవతల పెళ్లి కొడుకు ఆడవాళ్ళకి 35 వాయిదాలు ఇస్తున్నాడు, వెళ్ళండి. లక్ష్మి, కొండ మీద గుళ్ళో నీకు రంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం. సరిగ్గా 5 గంటలకి రంగడి నిన్ను తీసుకెళ్ళటానికి వస్తానన్నాడు. కొండ మీద గుళ్ళో నీకు రంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం. సరిగ్గా 5 గంటలకి రంగడి నిన్ను తీసుకెళ్ళటానికి వస్తానన్నాడు. చిన్నప్పుడు పెళ్లి కాదనకి కాలు చెయ్యి పడిపోయింది. నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే మీ నాన్న ప్రాణాలే తక్కువ. పెళ్లి కూతురుని త్వరగా తీసుకోండి, ముహూర్తానికి టైం అయింది. అబ్బాయి గారు తొందర పడద్దు, ముహూర్తానికి వ్యవధి ఉంది. 10 నిమిషాల్లో పెళ్లి జరగకపోతే నేను చేస్తాను ఈ పెళ్లి. చేస్తున్న పని ఇంతకాలం నా పసుపు కుంకాల కోసం నీకు అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకున్నాను. ఇప్పుడు అమ్మ మీద కోపంతో నీ ప్రాణాలే తీసుకోవాలనుకున్నావా? అది కాదమ్మా. అమ్మా, నీ చావుతో మాకు అందించే బతుకు మాకు అక్కర్లేదమ్మా. మమ్మల్ని గురించి బాధపడకు, కానీ నువ్వు మాత్రం ఆ రాక్షసుడికి తల వంచి వాడి చేత తాళి కట్టించుకుని నరకం అనుభవించడం నేను చూడలేవమ్మా. ఈ చీకట్లోంచి చిక్కుల్లోంచి నువ్వు నమ్ముకున్న వాడి చేతినందుకుని వెళ్ళి సుఖపడమ్మా.
రా లక్ష్మి, త్వరగా బయలుదేరు, రంగడి కోసం వచ్చాడు. వెళ్ళమ్మా వెళ్ళు. మరి వెళ్ళండి రా, వెళ్ళి ముందు ఆ పిల్ల ఆపండి రా. భూపతి, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన అరంగుడు ఎంత చూద్దాం, బయలుదేరండి. నాన్న, రంగడు లక్ష్మిల వివాహానికి నీ నాదస్వర నాదం మంత్రం కావాలి. ఆ నాదంలోని పిలుపుకు సాక్షాత్తు ఆ రంగనాథుడు లక్ష్మీదేవి కథలు రావాలి. పలికించు నాన్న. వెళ్ళా మండపంలో కూర్చోండి. త్వరగా రండి, త్వరగా రండి. మళ్ళా దిక్కుమాలిన ఊరకొక్కలు వస్తే గొడవలు జరుగుతాయి. కూర్చోండి. Come on.
జాగ్రత్త. శుభకార్యాల దరిదాపులకి నువ్వు రాకూడదు. నేలాంటి విధవ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్లిపీటల మీదే దుక్కుమని పోతారు. లక్ష్మి, ఇది కదా నిజమా? అవును హనుమంతు, గత జన్మలో అర్ధాంతరంగా ఆగిపోయిన పాటలాటి మా ప్రేమ మళ్ళీ కొనసాగడానికి ఆ దేవుడు తిరిగి మమ్మల్ని పుట్టించాడు. ఈ జన్మలో కూడా ప్రేమికుని చేశాడు. రంగా, మీరు మళ్ళీ జన్మించడానికి కారణం ఆ దేవుడే అయినా, మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది మాత్రం సత్యవతమ్మ నమ్మకం, మన సత్యవతమ్మ నిరీక్షణ. సత్యవత, సత్యవతి మాకోసం ఎదురు చూస్తుందా? మీరు చనిపోయారనే నిజం నమ్మలేని ఆమె గుడ్డ ఇంకా ఉన్నారనే నమ్ముతోందమ్మా. ప్రతి చిత్ర పౌర్ణమికి పెళ్లి ఏర్పాట్లు చేసి మీకోసం ఎదురు చూస్తోంది. మీరు రాకపోయేసరికి మీ పేరు మీదుగా బొమ్మల పెళ్లిళ్ళు చేస్తోంది. అదిగో అదిగో చిన్న హరి పెళ్లి పెద్దలతో తరలి వస్తోంది సత్యవతమ్మ. అల్లరి చేయకూడదు, పెళ్లి జరిగే వరకు బుద్ధిగా ఉండాలి. పెళ్ళయ్యాకే పప్పన్నాలు. సత్యవతమ్మా, సత్యవతమ్మా, ఎవరొచ్చారో చూడు. ఎవరు? నేను, రంగండి. నేను సత్యవతి, లక్ష్మిని. లక్ష్మి వచ్చేసారా? నాకు తెలుసు మీరు వస్తారని, నాకు తెలుసు. నా కళ్ళనే దీపాలను క్షణాలనే ఒత్తులే తెలిగించుకుని ఎన్ని దినాలుగా మీకోసం ఎదురు చూస్తున్నాను. వచ్చేసారా? ఇంకా ఆలస్యం ఎందుకు సత్యవతమ్మ? నీ చేతులతో వాళ్ళకి కళ్యాణ తిలకం దిద్దు. ఉండమోపివి, శుభకార్యాల దరిదాపులకి నువ్వు రాకూడదు. నేలాంటి విధవ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్లిపీటల మీదే పుట్టుక్కుమని పోతారు. నేను విధవరాలని, శుభకార్యాలు చేయకూడదు. సత్యవతి, మంచితనం మంగళప్రదమైన మనసు గల నువ్వు దేవతవి, నిత్య సుమంగళవి. నీకు వైధవ్యం అనేదే లేదు. నీ చేతుల మీదగానే మా పెళ్లి జరగాలి. సత్యవతి, ఇన్నేళ్ళు మా కోసం నువ్వు ఎదురు చూశావు, ఎన్నో పూజలు చేశావు, తపస్సు నువ్వు చేశావు. మరో నేను అడుగుతున్నా, తల్లి లాంటి నువ్వే మా పెళ్లి జరిపించాలి. రంగడు అన్నట్టు నువ్వు దేవతవి, దేవతలకి వైద్యం లేదు. నువ్వు నిండు ముత్తైదువి సత్యవతి, ముత్తైదువి. ఆడవే ఆడవే చోళిలా.